డాక్టర్ ఏబి దేవి, డిఎండిహెచ్ఓ అనంతపురం. ఈరోజు ముఖ్యంగా సమావేశం ఏమంటే వరల్డ్ ఎయిడ్స్ డే 1 డిసెంబరు మేము జరుపుకుంటున్నాం. ఇది ప్రతి సంవత్సరం కూడా వరల్డ్ ఎయిడ్ డే 1 డిసెంబర్ జరుపుకుంటాము. దీనికి సంబంధించి మేము ఎన్జిఓ సంఘాలతోటి మా డిపార్ట్మెంట్ వాళ్ళతోటి అందరితో నిన్న ఎస్టర్డే మీటింగ్ కండక్ట్ చేసాము. మీటింగ్లో కూడా మాకు 29వ తేదీ వరకు కూడా వీళ్ళకి ఎస్ఏ రైటింగ్స్, స్కూల్లో కాలేజీల్లో పిల్లల్లో, తర్వాత వాలంటీర్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా పిల్లల్లో అవగాహన కార్యక్రమంలో రావటానికని, అంటే యంగ్ మనకి కాలేజీ గోయింగ్ చిల్డ్రన్స్కి వీళ్ళకి కూడా ఎస్ఏ రైటింగ్స్ ఇవన్నీ పెట్టేసి దాని మీద అవేర్నెస్ క్రియేట్ చేస్తాం ఒకటి. తర్వాత వాళ్ళలో కాంపిటీషన్స్లో 1, 2, 3rd ప్రైజ్ లెక్కన ప్రైజ్ కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. తర్వాత వచ్చి ఇప్పుడు మేము ఒక ముగ్గుల కార్యక్రమం కూడా పెట్టాము. ఆ లేడీస్తో, అంటే ఎవరెవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళలో కొంతమందిని, తర్వాత ఆర్గనైజేషన్ వాళ్ళు తీసుకొచ్చిన వాళ్ళని పెట్టి కొంచెం ముగ్గులు అవి ఇచ్చి వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఎంకరేజింగ్గా ఉండేటట్టు వాళ్ళకు కూడా 1, 2, 3rd ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేసాము. వాళ్ళు చక్కగా వేశారు కింద మా డిఎండిహెచ్ఓ ఆఫీసు పక్కనే వేశారు ముగ్గులు. అవన్నీ కూడా ఇప్పుడే చూశాను, అవి కూడా మేము ప్రైజ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాము. ఇవన్నీ కూడా ఈ ర్యాలీ కండక్ట్ చేయటము, తర్వాత వచ్చి కాంపిటీషన్ కార్యక్రమాలు, ఎన్జిఓస్ని ఇన్వాల్వ్ చేయటము, తర్వాత అందరికీ కూడా ఒక అవేర్నెస్ తీసుకొచ్చి వచ్చే జనరేషన్ పిల్లలకి, అంటే ఇప్పుడు వచ్చే వాళ్ళ జనరేషన్లో ఉండే కాలేజ్ పిల్లలకైతే వీళ్ళకైతేనేమి ఈ వ్యాధికి సంబంధించిన అవేర్నెస్ తీసుకొచ్చి వాళ్ళ సేఫ్టీ మెజర్స్ని వాళ్ళకి జాగ్రత్తలు అనేవి తెలియజేసేదానికి వివిధ రకాల రూపంలో మేము ఈ కార్యక్రమం చేపట్టాము. సో దాదాపు ఒక 10 ఎన్జిఓస్ సంబంధించి అందరూ కూడా, ఆర్డిటి వాళ్ళు, వాలంటీర్ ఆర్గనైజేషను, ఎన్జిఓ గ్రూప్స్ అందరూ కూడా నిన్న మీటింగ్కి వచ్చారు. వాళ్ళు కూడా చాలా యాక్టివ్గా ఉన్నారు, అందరూ పార్టిసిపేట్ చేశారు. సో ఈ కార్యక్రమంని మేము డిస్ట్రిక్ట్ కలెక్టర్ మేడం గారిని కూడా ఇన్వైట్ చేస్తున్నాము. తర్వాత మా ఆఫీస్ నుంచి సప్తగిరి సర్కిల్ వరకు ర్యాలీ కండక్ట్ చేస్తాము. ఆర్ట్స్ కాలేజీ మా ఆఫీస్ నుంచి ఆర్ట్స్ కాలేజీ సప్తగిరి సర్కిల్ వరకు రౌండ్గా ఒక మానవహారం కూడా మేము దీన్ని ప్లాన్ చేసుకొని ఉన్నాము. 1వ తేదీ 1x1 ఇవన్నీ కూడా మేము కండక్ట్ చేస్తాం. సో ఇదంతా పూర్తిగా ఏమంటే అవేర్నెస్ క్రియేట్ చేయడానికి. ఎయిడ్స్ డే తర్వాత ఇంతకుముందు ఈ ఎయిడ్స్ డిసీజ్ వల్ల ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, తర్వాత వాళ్ళు ఎంతమంది సఫర్ అయ్యారు అనేది వాళ్ళు స్మరించుకుంటూ, తర్వాత జనరేషన్ వాళ్ళు ఈ జబ్బు గురించి తెలియజేసి వాళ్ళు ఎలా జాగ్రత్తలు తీసుకోవాలి, ఈ అవేర్నెస్ క్రియేట్ చేసే ప్రోగ్రామ్స్ అన్నీ కూడా మేము జిల్లా తరఫున అందరము చేస్తున్నాం.